హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో విద్యార్థులకు ఇప్పుడిప్పుడే సెలవు ప్రకటిస్తున్నట్టుగా లేటెస్ట్ బ్రేక్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే రేపటి నుంచి మనకు ఇంటర్ విద్యార్థులకు అంటే కాలేజీలకు మాత్రమే సెలవు ఇస్తున్నట్టుగా నిన్నైతే జీవో విడుదల చేశారు. అలాగే ఇప్పుడే ఇటీవలే స్కూల్స్ కూడా రేపటి నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్టుగా ఏపీ సర్కార్ అయితే ఉత్తర్వులు జారీ చేసింది. మరి దానికి సంబంధించి ఎన్ని రోజులు సెలవులు ఉండబోతున్నాయి, ఎవరెవరికి రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సెలవులు అయితే పెడుతున్నారు అనేది అయితే ఈ వీడియో చూద్దాం. అయితే విద్యార్థులకు వచ్చిన ఏ చిన్న అప్డేట్ అయినా మీకు తెలియాలి అనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్ని ఫాలో అవడానికి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్కూల్స్ మరియు కాలేజీలకు ఎన్ని రోజుల పాటు సెలవు ఇచ్చారు, దానికి సంబంధించిన ఉత్తర్వులు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. అయితే ఏపీలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు ఎయిడెడ్ స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ముందుగానే వచ్చాయి. రేపు 2వ శనివారం, 9వ తేదీన ఆదివారం, 16వ తేదీన ఆదివారం సెలవులు కలిసి రావడంతో మనకు రేపటి నుంచి ఈ నెల 16 వరకు సంక్రాంతి సెలవులు అయితే ఉండనున్నాయి. 17వ తేదీ నుంచి స్కూళ్ళు తిరిగి పునఃప్రారంభం కానున్నాయని మాకు కాగా జూనియర్ కాలేజీలు కూడా ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ఇదేలా ఉన్నట్లయితే కాలేజీ యాజమాన్యాలు కూడా ఇప్పుడిప్పుడే ఉత్తర్వులు అందినట్టుగా సమాచారం అయితే అందుతోంది. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాలేజీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే సంక్రాంతి సెలవులు నిన్నే ప్రకటించింది. ఈ నెల 8వ తేదీ నుంచి మనకు 16వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు అయితే ఉంటాయని, 15న తిరిగి కాలేజీలు స్కూల్స్ అన్నీ కూడా ప్రారంభం అవుతాయని మనకైతే చెప్తున్నారు. అందులో భాగంగా రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు ఎయిడెడ్ కోఆపరేటివ్ రెసిడెన్షియల్ సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మోడల్ జూనియర్ కాలేజీలకు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్స్ కూడా సెలవు ఇస్తున్నట్టుగా ఇంటర్ బోర్డు అలాగే స్కూల్స్ సంబంధించినటువంటి అధికారులు అయితే ఇప్పుడిప్పుడే స్పష్టం చేస్తూ మనకైతే వివరాలు రావాల్సి ఉంది. ఇప్పుడైతే విడుదల చేశారు. అయితే మనం చూసినట్లయితే 2 రోజులు అదనంగానే సెలవులు వచ్చాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే సాధారణ సెలవులతో పాటుగా మనకు సెకండ్ సాటర్డే ఇవన్నీ కూడా కలిసి వచ్చినాయి. దీంతో విద్యార్థులకు అనేది సెలవులు అనేది కాస్త పెరిగాయని చెప్పుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీ తోటి మిత్రులకు షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలిసింది కాబట్టి. ఇలాంటి అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియాలనుకుంటే మాత్రం వెంటనే మన ఛానల్ని ఫాలో అవడానికి అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. జై హింద్.